7 నెలల తర్వాత శబరిమల ఆలయం తెరుచుకుంది. స్వామివారి దర్శనానికి నేటి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అయ్యప్ప యాత్రకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులు దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ రిపోర్టుతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలి. 10 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని, రోజు 250 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఇక పంబా నదిలో స్నానాలను నిలిపివేశామన్న అధికారులు భక్తులు కొండ ఆలయ క్యాంపుల్లో రాత్రిపూట బస చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.